ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఉత్సాహంగా నవ్వుతా చెప్దామండి. హల్లెలూయా హల్లెలూయా. అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులమైన మమ్మల్ని ఆ దేవాతి దేవుడు ఈ దినాన్ని ఈ స్థలంలో నిలబెట్టినందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ అమూల్యమైన సమయంలో చక్కని అవకాశాన్ని అనుగ్రహించినటువంటి మా ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే మాకు ఇచ్చిన దైవజనులందరికీ, కూడి వచ్చిన దైవజనులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. అలాగే ఈ స్వార్థ స్వస్థత మహాసభలకు వచ్చినటువంటి మీ అందరికీ, ఇమానుయేల్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మేము పాడబోయే పాట మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా, అందరం చప్పట్లు కొడుతూ ప్రభు నాన్న మహిమపరచుదామండి. హల్లెలూయా. మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా, నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా, పల్లెల్లో ఉన్నదా పట్టణాల్లో ఉన్నదా, ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉన్నదా, ఏ చోటకు వెళ్ళినా సంతోషం ఉన్నదా, మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా. అవును, ఈ దినాల్లో మంచితనం అనేది ఎక్కడుందండి? ఈనాడు సమాజంలో మానవునికి అన్నీ తెలుసు, కానీ మనిషిగా బ్రతకడం మాత్రం తెలియటం లేదండి. ఎంతోమంది స్త్రీలను, యవనస్తులను కిడ్నాపులు చేస్తూ, మానభంగాలు చేస్తూ వారి ప్రాణాలు తీస్తూ ఉన్నారండి. ఎక్కడుందండి మంచితనం? చిన్న చిన్న పిల్లలను, యవనస్తులను కిడ్నాపులు చేసి అతి భయంకరంగా చంపేసి ఎక్కడెక్కడో పరచేస్తున్నారు. పల్లెల్లో ఉన్నదా పట్టణాల్లో ఉన్నదా, ఎక్కడికక్కడే భయంకరమైన పరిస్థితులు, దినదినము ఒకరినొకరు కొట్టుకుని చనిపోతూ ఉన్నారు. అయ్యా, ఈ లోకంలో ఎక్కడ చూసినా మంచితనం అనేది లేదు కదా? లేదు లేదన్నా. నా యేసయ్యలోను ఉంది మంచితనం. విను, మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా, నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా, మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా, నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా, సంతోషం ఉన్నదా సమాధానం ఉన్నదా, ప్రేమించి కాలేజీలకు పంపించి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తూ ఉంటే, సినిమాలని షికార్లని పార్కులని మీ ఇష్టానుసారంగా తిరుగుతూ, అవును, మీ తల్లిదండ్రులను మోసం చేస్తూ మీ యవ్వన జీవితాన్ని నాశనం చేసుకుంటారే, ఆలోచిస్తున్నారా? గమనిస్తున్నారా? ఆనాడు సంతోను తన తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తన మనసుకు వచ్చినట్టుగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఏమైంది? యెహోవా దేవాతి దేవుని శక్తిని తాను ఎరిగి కూడా లోకానుసారంగా బ్రతికి పతనం అయిపోయాడయ్యా. ఆలోచిస్తున్నావా? గమనిస్తున్నావా? సినిమా హాల్లో ఉన్నదా, పార్కుల్లో
పొగాకును చూస్తే కుక్క మూడు దూరం వెళ్ళిపోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? చుట్టలని సిగరెట్లని బీడీలని నీ ఇష్టానుసారంగా కాల్చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అందమైన దేహాన్ని చేతులారా పాడు చేసేస్తున్నావే. కుక్క కంటే హీనంగా చుట్టలని సిగరెట్లని బీడీలని తాగేస్తున్నావే. ఇది నీకు ఆరోగ్యం ఇస్తుందా? లేదు. ఇది నీకు మంచితనమా? లేదు. ఒక్కసారి ఆలోచించు. సిగరెట్ లో ఉన్నదా, బీడీలో ఉన్నదా? తిండి తినే పంది, పెంటలంటే తిరిగే పంది, పెంటలు లేదు కైనీ అని గుట్కా అని పానపరకని. మరి నువ్వు తెగ తినేస్తున్నావు, పసాపసా నవ్వులేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అందమైన అవయవాలకు డబ్బులు ఇచ్చి మరీ జబ్బులు తీసుకొస్తున్నావు. ఇది నీకు ఆరోగ్యం ఇస్తుందా? లేదు. ఇది నేను మీ మంచితనమా? లేదు. భయంకరమైన అనారోగ్యం తీసుకెళ్ళి మరణానికి గురి చేస్తుందయ్యా. ఒక్కసారి ఆలోచించవయ్యా. గుట్కాలో ఉన్నదా, ఇల్లీలో ఉన్నదా? గుట్కాలో ఉన్నదా, ఇల్లీలో ఉన్నదా? మీకు గుట్కాలో ఉన్నదా, ఇల్లీలో ఉన్నదా? నీ ఇష్టానుసారంగా ఒక మద్యపానం తాగి ఎక్కడెక్కడో పడిపోతున్నావు. అర్ధరాత్రైనా ఇంటికి రావటం లేదు. ఇంటికాడ నీ తల్లిదండ్రులు, నీ భార్య పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచిస్తున్నావా? ఒకసారి లోకాన్ని గమనించవయ్యా. ఈ మద్యపానం తాగి అవయవాలు పాడైపోయి ఆసుపత్రి పాలై అప్పులు పాలైపోయి చివరికి ఆత్మహత్యలు పరిగెత్తిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయ్యా తమ్ముడు, దేవుడికి ఇచ్చిన అందమైన కుటుంబాన్ని చేతులారా నాశనం చేసేస్తున్నావే. మానవా, ఇక మానవా? పీరుల్లో ఉన్నదా, గాంధీలో ఉన్నదా? పీరుల్లో ఉన్నదా, గాంధీలో ఉన్నదా? పీరుల్లో ఉన్నదా, గాంధీలో ఉన్నదా? కల్తీజారాలో ఉన్నదా? అనా అనా, ఈ కైనీ గురించి
గుట్కా గురించి మందు గురించి మాట్లాడుతుంటే అన్నా నాకు కూడా గుర్తొస్తుంది అన్న. చెప్పండి చెప్పండి అన్న. చెప్పమంటారా? చెప్పండి అన్నా. అయ్యా చెప్పమంటారా? వాళ్ళు ఏం మాట్లాడతలేదు. చెప్పమంటారా అన్న? వాళ్ళందరూ తాగుతారేమో. అయ్యా ఒక రోజు నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చిందండి. ఏమన్నా? ఏమని వచ్చిందంటే బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అని వచ్చిందేనా? అబ్బా అబ్బా పండగలకి ఇస్తారు కదా, ఒకటి కొంటే రెండు ఫ్రీ, మూడు కొంటే మూడు ఫ్రీ పండగలకి ఇస్తారు కదా, అట్లా ఒక బంపర్ ఆఫర్ వచ్చిందేనా? అసలు ఏంటి ఆఫర్ అని చదివితే అందులో రాసింది కదా, సిగరెట్లు తాగండి, మందు తాగండి, గుట్కాలు తినండి, మూడు ప్రధానమైన బహుమతులు గెలుచుకోండి అని ఉందన్నా. ఏం బహుమతులు అన్నది? సిగరెట్లు తాగితే అన్నా బహుమతులు అంట, అన్నా గుట్కాలు తింటే బహుమతులు అంట, మందు తాగితే అబ్బబ్బా నా కోడు చెప్పన్న, నా కోడు కావాలా, నా కోడు కావాలా, చాలా చెప్తా నిన్ను అడ్రస్. అయ్యా అసలు ఏంటి సిగరెట్లు తాగితే బహుమతులు ఏంటని నేను ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు సిగరెట్లు తాగే వాళ్ళు, మందు తాగే వాళ్ళు, గుట్కా తినే వాళ్ళు, అటువంటి స్కీమ్ ఎవరో పెట్టలేదు. అవును అరే మిస్ అయిపోయాను, చాలా బాధపడ్డాను. అవునన్నా. అసలు దీనికి టికెట్ ఎంత అని చదివితే మూడు రూపాయల సిగరెట్ నుంచి 100 రూపాయల బీరు దాకా ఉందంటండి. ఇంటి మాత్రం బహుమతి మాత్రం గ్యారంటీ. ఏంటో అసలు ఏంటి బహుమతి? నేను ఆతురుగా చదువు మొదలు పెట్టాను. ఏమండే మూడు బహుమతులు ఏంటి అని చదివేసరికి పైన గుండు కాస్త కింద జారిపోయిందండి. ఏంటి అన్న ఇవి? చెప్పంటారా? చెప్పండి. మొదటి బహుమతి క్యాన్సర్ అంటండి. రెండో బహుమతి గుండు జబ్బు అంటండి. మూడో బహుమతి అసలు దీనికైతే స్టైల్ ఏం మారిపోద్ది, నా స్టైల్ మారింది, పక్షపాతం అంటండి. అయ్యా అన్నా గుట్కాలు తినడం వల్ల, కైని తినడం వల్ల, మందు తాగడం వల్ల ఏమొస్తుంది? రోగం వస్తుంది అన్న. రోగం వస్తుంది అన్న. రోగం వల్ల మనిషి అన్న ఆయనకి ఎంత బహుమతి కావాలన్నాడు, కావాలన్నా ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా ఆ రోగం వల్ల మనిషికి ఏమొస్తుంది? మరణం అన్న. మరణం వస్తుంది. అటువంటి మరణం వల్ల మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? నరకానికి వెళ్ళిపోతుంది. అవును కదా? ఓ అన్నా, ఓ తమ్ముడు, అటువంటి భయంకరమైన నరకానికి వెళ్ళకూడదని నా యేసయ్య ఈ రోజు ఈ మీటింగ్ పెట్టి నీ పిలుస్తూ ఉన్నాడు. మనసు మార్చుకుని నా దగ్గరికి రమ్మని నా యేసయ్య ప్రేమతో పిలుస్తున్నాడు. మరణానికి గురి చేసే కల్తీసారాలో ఉన్నదా మంచితనం? మంచితనం తమ్ముడా, నీకు మంచితనం, మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా, నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా, ఎక్కడ ఉంది తమ్ముడా, మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా. ఒక రోజు ఒక వ్యక్తి అన్నాడు, అయ్యా అయ్యా మీరు ఒక్కొక్కలో మనిషి మనిషికి 20,000 రూపాయలు నా దగ్గర కట్టినట్టయితే మీకు కొత్త కొత్త హీరో బండ్లు ఇప్పిస్తానంటే పాపం ఇది నిజమని నమ్మి దైవ సేవకులందరూ కలిసి 600,000 రూపాయలు ఆ వ్యక్తికి పోజేసిస్తే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడన్నా? తననే నానా మింగేసి ఇంతవరకు దైవ సేవకుల కంటికి కనబడలేదు ఆ వ్యక్తి. అయ్యా మనుషులు నమ్మమంటే కొంపలు ముంచుతారయ్యా, నిజ దేవుడైన యేసయ్య మాట విను, అవును నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన యేసయ్య మాట విను, దీవించబడతావు, రక్షించబడతావు, లోక రాజ్యానికి వారసుడు అవుతావు. బ్యాంకుల్లో ఉన్నదా, కంపెనీలో ఉన్నదా, బ్యాంకుల్లో ఉన్నదా, ప్రైవేట్ కంపెనీలో ఉన్నదా, బ్యాంకుల్లో ఉన్నదా, ప్రైవేట్ కంపెనీలో ఉన్నదా, బ్యాంకుల్లో ఉన్నదా, ప్రైవేట్ కంపెనీలో ఉన్నదా. మాట ఇచ్చి మోసపరిచే
పరిచయ మన స్నేహితుల్లో ఉన్నదా మంచితను 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 ఎక్కడ ఉంది తమ్ముడా నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా మంచితనం ఎక్కడ ఉంది తమ్ముడా నీకు మంచితనం ఎక్కడ ఉంది చెల్లెలా అనయా ఈ లోకంలో ఎక్కడ చూసినా మంచితనం అనేది లేదు కదా నా యేసయ్యలోనే ఉంది మంచితనం నా యేసయ్యలో రక్షణ ఉంది నా యేసయ్యలో స్వస్థత ఉంది విను ఆ పరలోకం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది మీకు పరలోకం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది పరలోకం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది ఆయనతో నివసించే ఆయనతో నివసించే గొప్ప భాగ్యం ఉన్నది యేసయ్య నమ్ముకుంటే ఏముందన్నా పరలోకం ఉన్నదన్న పరలోకం ఉంది యేసయ్య నమ్ముకుంటే ఏముందన్నా నిత్య రాజ్యం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది దేవునికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా హల్లెలూయా ఈ దినాన చాలా మంది పరలోకం ఉందయ్యా నరకం ఉందయ్యా అంటే అన్నా అపహాసం చేస్తున్నారండి పరలోకం ఉందా నువ్వు చూసావా నరకం ఉందా నువ్వు వెళ్ళొచ్చావా అని ఎగతాళి చేస్తూ ఉన్నారండి ఈ మాట విన్నప్పుడల్లా నాకు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుందన్నా చెప్పండి చెప్పండి అన్నా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో దేవుని కృప పొందిన ఒక వ్యక్తి ఉన్నారండి ఎవరన్నా ఆయన పేరు నోవాహు గారు అండి అన్నా అన్నా దేవుడు ఒకసారి నోవాహు గారిని పిలిచి అన్నా నోవాహు గారు భూలోకం అంతా పాపంతో నిండిపోయింది అవును భూలోకం అంతా బలత్కారంతో నిండిపోయింది ఎవడి మార్గం మార్చి చెడుపుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అయ్యా జలప్రయంలో రప్పించి నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను నువ్వు వెళ్ళి ఒక వాడను తయారు చేయి అందరికి ప్రకటించమని చెప్పాడు దేవుడు అయ్యా నోవాహు గారు వెళ్ళి వాడను తయారు చేస్తున్నారండి ఏం తయారు చేస్తున్నారండి వాడను గట్టిగా ఏం తయారు చేస్తున్నారు వాడను వాడను తయారు చేస్తామంటే ఆ ఉదయాన్నే లేచి ఆ ఊరు మున్సిపల్ గారు కన్నమ్మ గారు ఉంటారు కదా అటువైపు వెళ్తా ఉన్నారు ఈ టిక్ టాక్ మన సౌండ్ వస్తా ఉంటే ఏం సౌండ్ అని వెళ్ళారట నోవాహు గారు వాడను తయారు చేస్తామంటే ఆ మున్సిపల్ గారు అంటారంట ఏ నావా ఏం తయారు చేస్తున్నావు ఏంటి వాడా అయ్యా వాడయ్యా దేవుడు చెప్పాడయ్యా భూమి అంతా పాపంతో నిండిపోయిందంటయ్యా దేవుడు భూమిని నాశనం చేయబోతున్నాడంట అయ్యా మీరు మీ కుటుంబం ఈ వాడలకు రండి అయ్యా రక్షించబడతారయ్యా అయ్యా జర్మియాయి గారు అయ్యా జార్జయ్య గారు ఈ స్టేజ్ ఏంటి లైటింగ్ ఏంటి సౌండ్ సిస్టమ్ ఏంటయ్యా అయ్యా యేసు ప్రభు నిజమైన దేవుడయ్యా యేసు ప్రభువును ప్రేమించి లోకానికి దిగి వచ్చాడయ్యా మీ పాపం కొరకు నా పాపం కొరకు రక్తం కాచి చనిపోయాడయ్యా యేసు ప్రభువును నమ్ముకుంటే మీ కుటుంబం రక్షించబడుతుందయ్యా మా మాట విని యేసు ప్రభువును అంగీకరించండి అయ్యా అంటే ఆ కర్ణం గారు మున్సిపల్ గారు ఏమన్నారన్నా ఏంటంటున్నావా దేవుడు చెప్పాడు నీకు జలప్రాయం వచ్చేద్దా మేమందరం చచ్చిపోతాం అందులో నువ్వు ఒక్కడ బతుకుతావా పిచ్చట్టేంది ఇడిగా నోవాహు పిచ్చట్టేంది ఈరోజు కూడా దేవుడి సేవకులు దేవుని మాటను ప్రచారం చేస్తుంటే దేవుని సేవను చేస్తుంటే అవమానపరిచే వాళ్ళు ఎంతో మంది అండి దేవుని సేవకుల మీద దాడులు చేసేవాళ్ళు ఎంతో మంది అండి అన్నా 100 సంవత్సరాలు నోవాహు గారు దేవుని సువార్తను చెప్తా ఉన్నారండి ఒక్కరు కూడా మానలేదండి దేవుడిచ్చిన టైం అయిపోయింది డియర్ నోవా యు కెన్ గో వెళ్ళిపో నోవాలోకి డోరేసేసాడు అని దేవుడు రావాల్సిన జలప్రలయం వచ్చింది ఎవరైతే దేవుని మాట విని దేవుని ఓడలోకి వెళ్ళారో వారి కుటుంబం నీళ్ళ మీద తేలియాడుతూ వెళ్ళిపోయిందండి ఎవరైతే దేవుని వాటిని విని కూడా నిర్లక్ష్యం చేశారో ఆ కుటుంబాలన్నీ జలం నీటిలో సమాధి అయిపోయినాయండి అనా అందుకే యేసయ్య మాట సత్యమైనది యేసయ్య మాటలో జీవం ఉంది యేసయ్య నమ్ముకుంటే ఏముంది పరలోకం ఉంది పరలోకం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది పరలోకం ఉన్నది నిత్య రాజ్యం ఉన్నది ఆయనతో నివసించే గొప్ప భాగ్యం ఉన్నది మీలో ఎంతమంది యేసయ్యతో జీవించాలనుకుంటున్నారని చేతులు పైకెడతాం ఒకసారి చేతులు పైకెడతాం
అందరం కలిసి చప్పట్లు కొట్టుపడదామండి. నా యేసులోని ప్రేమ ఉంది అన్నయ్య, నా యేసులోని రక్షణ ఉంది తమ్ముడా, నా యేసులోని స్వస్థత ఉంది అన్నయ్య, నా యేసులోని జీవం ఉంది అన్నయ్య. సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, నీకు సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది, పరలోకం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, నీకు పరలోకం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, పరలోకం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, ఆయనతో నివసించే, ఆయనతో నివసించే గొప్ప భాగ్యం ఉన్నది. మరొకసారి, నా యేసులోని ప్రేమ ఉంది అన్నయ్య, నా యేసులోని రక్షణ ఉంది అన్నయ్య, నా యేసులోని స్వస్థత ఉంది అన్నయ్య, నా యేసులోని జీవం ఉంది అన్నయ్య. పరలోకం ఉన్నది, నిత్య రాజ్యం ఉన్నది, 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 ఆయనతో నివసించే, ఆయనతో నివసించే గొప్ప భాగ్యం ఉన్నది. నా యేసులోనే ప్రేమ ఉంది అన్నయ్య, నా యేసులోనే రక్షణ ఉంది చెల్లెలా, నా యేసులోనే స్వస్థత ఉంది అన్నయ్య. ఈ లోకంలో ఎక్కడ చూసినా మంచితనం అనేది లేదు కదా, నా యేసులోనే ఉంది మంచితనం. ఆమేన్. ఈ రోజే నా యేసుని నిజ రక్షకుడిగా అంగీకరించిన యెడల దీవించబడతావు, ఆమేన్, రక్షించబడతావు, ఆమేన్, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.